హలో హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు క్యూ న్యూస్. మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ ఈనాడు దగ్గర నుంచి వార్త దగ్గర దాకా ఏం వార్తలు వచ్చినాయి, వాటి వెనకాలన్న మతలాభైంది ఒక్కసారి చూసుకుంటే మనం. రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం రైట్ రైట్, అదే పద్ధతిలో ప్రైవేటు బస్సులు అంటూ ప్రధాన వార్తను ఈనాడు బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. పాఠ్యాంశంగా నైతిక విలువలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఈ మాట ఎవరు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తా ఉన్నాడు. నైతిక విలువలంటే వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం తెలంగాణ జనం కాదు, యావత్ ప్రపంచం అంతా కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర నుంచి నైతిక విలువలు, వీళ్ళు మాట మీద కట్టుబడే విధానము, వీళ్ళు మెడలు కోసుకునే విధానం, వీళ్ళు తలకాయలు నరుక్కుంటారు తప్ప మాటలు తప్పరు, వీళ్ళు నైతిక విలువలు తప్ప వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి తెలంగాణ ప్రజలు. నైతిక విలువలు ఎట్లుంటాయి ఏం కథ అనేది పాఠ్యాంశాలుగా పెడతారట. ఇంకా నయ్యం నీ చరిత్ర పెడితే అది తప్ప అన్నీ నేర్చుకుంటే బాగుపడతారా అని చెప్పి పొరగాలకు కూడా అర్థమయ్యేది. అటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే బంగారు తుణుకైందని చెప్పక తిరుగుతారు కదా. ఇక కలెక్టర్ కారు వాగులప్పంటి వాడి పోతా ఉంది పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి. ఇట్లా ఉంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో పరిస్థితి. ఇక ఇష్టారాజ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల గుర్తింపు, పుర ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభావం, జాబితాలో తప్పులు, ఓటర్ల తిప్పలు, పక్కాగా బోగస్ ఓటర్లు, చక్రం తిప్పిన నేతలు. నేను వెనకడ సందే చెప్తా ఉన్నా, మీరు మీ పనిలో బిజీగా ఉంటే కేసీఆర్ ఆయన దండు ఈ పనిలో బిజీగా ఉన్నారా నాయన. ఇప్పటికే గల్లీ గల్లీ తిరిగిర్రు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్, హరీష్ రావు ఇద్దరు అహోరాత్రులు కష్టపడి హైదరాబాద్లో బోగస్ ఓట్లు సృష్టించారు. ఆ ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చి ఓటేస్తారంటే సిద్దిపేట నుంచి వస్తారు, ఇంకెక్కడి నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి మందిని తీసుకొచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఓట్లు వేయించారు నాయన. నేను వెనకటి నుంచి చెప్తానే ఉన్నా, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా అదే జరుగుతుంది, మీరు అర్థం చేసుకోరి. ఈ ఇష్టారాజ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్ల గుర్తింపు, ఇది రిజర్వ్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ పాటికే ఏ దాంట్లో ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుందో కూడా టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర లెక్క ఉంది. అంత పర్ఫెక్ట్గా మ్యానిపులేట్ చేసి పారేశారు ఎన్నికల సిస్టాన్ని. ఇది మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతే మీ కర్మ. ఇక చిరంజీవి మోహన్ బాబు ఇద్దరు కిస్సు పెట్టుకుంటున్నారు. చిరుమోహన చుంబనం అని పెట్టిరు దానికి. నిన్న మా ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దాంట్లో పార్కాయ తోటల్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చిరంజీవి రాజశేఖర్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. అదంతా మీడియా ఫోకస్ చేసింది. మీడియా ఫోకస్ చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని సభ్యులు ఈ మూవీ ఏషకాలు ఈ చుమ్మన కార్యక్రమం పెట్టుకుర్రు. అది పేపర్లలో రాకుండా ఇది హైలైట్ కావాలని పెట్టుకుర్రు అన్నట్టు ఈ ముద్దు వెనుకాలన్న అసలు కథ గిది. ఇక ఇంకొకటి చూస్తే ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ మండలి 4 స్థాయిల్లో ఉద్యోగులతో మండళ్ళు ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఏం జారీ చేసినా ఏం కాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంది అని అంటే, కొత్త సచివాలయం పూర్తి వివరాలు సమర్పించండి, విస్తీర్ణం, డిజైను, కాల వ్యవధిపై స్పష్టత ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఈనాడు ఒక వార్తను ప్రచురించింది. ఇక అలాగే సాక్షి దినపత్రికను చూసుకుంటే పండగ పూట ఫాస్ట్ట్రాక్ పరేషాన్ అయింది. సంక్రాంతి వేళ ఆంధ్ర ప్రాంతానికి కానీ రాకపోకలు ఎక్కువ సాగుతూ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ట్రాక్ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి టోల్గేట్ల వద్ద అనేది సాక్షి చెప్తున్నటువంటి మాట. ఇక ఆ తర్వాత ఇదే మాట, నైతికత నేర్పుదాం, జిఆర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు మాజీ డీజీపీల సలహాతో పాఠ్యాంశాలట. అంటే చిన్న జిఆర్ స్వామి ఇక బడిపోరగల చదువులలో కూడా జ్వరబడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ దాకా జ్వరబడి అధికారిక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తెలంగాణ ఓటర్లను అవమానించినటువంటి చిన్నజీఆర్ స్వామి ఇక ఇప్పుడు ఆయన సలహాతోటి నైతిక విలువలట. చిన్నజీఆర్ స్వామి నీకేమన్నా నైతిక విలువలు ఉంటే ఈ ముఖ్యమంత్రికి చెప్పకపోయినా మాట మీద నిలబడాలి కేసీఆర్, మాట మీద పనిచేయాలి. ఆ పాలమూరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి ఆ పాలమూరు కాడ నీకు పాలమాకుల నుంచి అటు దగ్గరనే ఉంటుంది కదా పాలమూరు, ఒక్కసారి పోయిరా చిన్నజీఆర్ స్వామి ఆ ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండో తెలుస్తుంది. నైతిక విలువల గురించి మీరు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు నైతిక విలువలు ఒకతాన, మీరంతా ఒకతాన ఉన్నారు. ఉత్తర దక్షిణ ధృవాల లెక్క ఉన్నారు మీరు. క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా, హైకోర్టు ప్రశ్నించినటువంటి మాటను సాక్షి ఈనాడేమో జర్రంతేసింది. సాక్షి జర్రంత పెద్దగేసింది. ఎందుకంటే ఈనాడేమో భయంతోటి, ఎందుకు వచ్చిన బాధ టీఆర్ఎస్ పార్టీతో భయంతో గిత్తేసింది. సాక్షి పేపర్ ఏమో కనిపించి కనిపించనట్టు క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అన్నట్టు వీళ్ళేసారు. ఇక వీళ్ళిద్దరి కంటే ఇక కేసీఆర్కు సంబంధించినటువంటి ఇప్పుడు వ్యతిరేకంగా మీడియా ఏదైతే ఉందో ఈ మీడియా ఆంధ్రజ్యోతి ఉందా, ఇగో ఈ వార్తనే లేదు ఇలా.
ఎలా కడతారో చెప్పండి అని గిత్తత్తి వేసిరుగా అంతే. ఇక ఇది టిష్యూ పేపర్లా అది అసలే రాదు, ఎందుకంటే అది దాని గురించి చెరికే కదా మీకు. ఇక పప్ప చచ్చ చాజ ఓటర్ల పేర్లు ఇవ్వట, ఓటర్ల పేర్లు కొన్ని చోట్ల డాట్లు కూడా అనట. తప్పుల తడకగా ఓటర్ల జాబితాలు, ఎస్సీ ఓటర్లు బీసీలుగా, బీసీలు ఎస్సీలుగా, మొత్తం ఆగమాగం చెందన చెందన టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్లు మార్చేతందుకు గెలిచేతందుకు వాళ్ళు పడని కథ లేదు. వాళ్ళు పరిపాలన మీద లేరు, గత 4 నెలల నుంచి ఈ పనిలోనే ఉన్నారు. ఇది విపక్షాలకు ఎప్పుడో చెప్పిన నేను, ఓ నాయన వాళ్ళు గల్లీల పంట తిరిగిర్రా, ఓటర్ లిస్టు చేతుల పట్టుకుర్రా, తిరుగుతా ఉర్రా అని చెప్పి. ఇంకా వాళ్ళు అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు వింటాడు, ఆయన కావాల్సింది కూడా అదే కదా, మంచిని కాపాడేందుకు కఠినంగా ఉండాలి అని అంటాడు. అందులో తప్పేమి లేదు, కర్తవ్య నిర్వహణలో అవసరం కూడా. మంచిని కాపాడేతందుకు కఠినంగా ఉండాలి కదా కేసీఆర్ గారు, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేతందుకు కూడా అంతే కఠినంగా, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చేతందుకు కూడా అంతే కఠినంగా, లేకపోతే పేదలకు 3-3 ఎకరాల భూములు పంచకాడ అంతే కఠినంగా ఎందుకు ఉండరు, అది శాత కాదన్నట్టు. అది బోనీగా ఇక ఈ టిష్యూ పేపరు ఏదో నామకేవాస్తు పెట్టినా ఇంకా ఏముండదు లోటప్పి చెప్పేతందుకు. రేపు టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ, ఇదో కరపత్రం లెక్క ఉంటుంది గంతే టీఆర్ఎస్ పార్టీకి. ప్రతి ప్రగతి బాటన పల్లె, ప్రగతి బాటన నడుస్తూనే ఉందట పల్లె. ఇక విలువలు పెంచేలా విద్యాబోధన కృత్రిమ మేధా సంవత్సరం 2020, రైతు ఖాతాల్లోకి 12,000 కోట్లు పీఎం కిసాన్ సమ్మాన్ పంపిణీ ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీ, పథకంలో చేరకుండా కొన్ని రాష్ట్రాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయి, తుమ్కూరు సభలో ప్రధాని మోడీ విమర్శ అంటూ ఒక వార్తను నమస్తే తెలంగాణ వేసిందయ్యా. ఇక ఇది ఇడిచిపెడితే రాష్ట్రంలో నిరక్షరాస్తులు 53 లక్షల మంది ఉన్నారట, 50 ఏళ్ళు పైబడిన వారు 33.95 లక్షల మంది వెల్లడించిన రాష్ట్ర వయోజన విద్యాశాఖ. సాక్షర భారత్ను నిలిపివేసిన కేంద్రం ఆగిపోయిన అక్షరాస్యత కార్యక్రమాలట. చూడు ఇక కేంద్రం మీద నెట్టేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఇక ఆ వెలుగు పత్రిక ఒక ఇంట్రెస్టింగ్ వార్తను ప్రచురించిందయ్యా. ఇక నిన్న మొన్న అటు అసెంబ్లీలో కేసీఆర్ ఏం చెప్పిండు, నాకేమైంది అధ్యక్ష దుఃఖలెక్కున్నా కదా, ఇంకా 15 నేనే ఉంటా ముఖ్యమంత్రి అని ఆయన చెప్తాడు. ఈయనేమంటాడు కొడుకు కేటీఆర్, ఆయనే ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ఆయన అంటాడు. వీళ్ళిద్దరు ఇట్లా అంటుంటే అటు పాలమూరు శ్రీనివాసరెడ్డిని శ్రీనివాస గౌడ్ గారు ఏమంటాడు, కేటీఆరే ముఖ్యమంత్రి త్వరలో అని ఆయన అంటాడు. మాలవతి కవిత గారు ఆమె కేటీఆరే ముఖ్యమంత్రి అంటది. ఆ తర్వాత ఇంకొక మంత్రి గారు, మహిళా మంత్రి గారు, ఆమె కేటీఆరే మంత్రి. నిన్న ఎర్రవల్ దయాకర్ కూడా కేటీఆరే మంత్రి. ఎందుకంటా ఉన్నారు అని అంటే ఇవి విశ్లేషణాత్మక కథనం రాసింది. అంటే మున్సిపల్ ఎన్నికల్లో నాయకులంతా, రాష్ట్రంలో ఉన్న నాయకులంతా కేటీఆర్ను ఫాలో కావాలి కదా, అయ్యో ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు మరి ఆయనని మచ్చిగా చేసుకోవాలి కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కేటీఆర్ మంత్రి కేటీఆర్ ఏమున్నదా కేటీఆర్ తన ఏముంటా చెప్పురి, ఏమున్నది. ఈయన 10వ తరగతికి ఈ పదవి ఇచ్చినా ఈయన కంటే బేతరీగా పనిచేస్తాడు. ఈ ఇంట్లో పండేటోళ్ళకి పదవులు ఇదంతా ఎందుకంటే ఎన్నికల డ్రామా ముచ్చట, ఈ ఎన్నికల వరకు మాట్లాడతారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కేటీఆర్ఏ ముఖ్యమంత్రి, కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని నాయకులందరిని ఆయన చుట్టూ తిరిగేటట్టు చేశారు. సేమ్ ఇప్పుడు ఇదో కార్యక్రమం అన్నట్టు గంతే. ఈయన ముఖ్యమంత్రి కాడు, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే దాని గందరగోళం అలాగుంటుంది. అది అట్లా పెడితే పైసలు లేనప్పుడు కొత్త సెక్రటరీ కట్టడం ఎందుకు, రిపేర్లు చేసి పాతదాన్నే వాడుకుంటే సరిపోతా అని చెప్పి. ఇప్పుడు కొత్త సచివాలయం కంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉస్మానియా దవాఖాన అవసరం ఉంది కేసీఆర్ గారు, కొత్త ఏది ఆసుపత్రులు అవసరం ఉన్నాయి, కొత్త పాఠశాలలు అవసరం ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. నీవు రావాయే మను లేదా, నువ్వు రాందానికి నీకు ఒక సచివాలయము, నీకు ఒక కథ, నీకు ఆ ప్రగతి భవనమే దండగ, ఫామ్ హౌస్ సరిపోతుంది దానికి. ఇంకా నువ్వు సచివాలయం కట్టి ఈ కట్టడు పీకర్ర నాయన ఇదంతా ఉత్తదే ముచ్చడం మనం అనుకుంటే కానీ ఇది ఓ డ్రామా నడుస్తుంది. ఇక మిర్చి రికార్డుల మోత, క్వింటా 21,000 నడుస్తుందట మిర్చి, సో మంచి రికార్డు మోత ఇది. నిజంగా ఈ రేటు రైతులకు దక్కితే మాత్రం బాగానే ఉంటుంది, కానీ దళారులకే దక్కుతుంది నడుమిట్ల. రైతులకు ఏదో ఏదో దొరికితే 5-10 రూపాయలు దొరికితే కానీ మిగతా అంతా దళారుల పారే అవుతుంది. ఖమ్మం మార్కెట్లో ఆల్ టైం రికార్డు ధర వలికిందట, ఉల్లిగడ్డతో పాటు మిర్చి కూడా పోటీ పడుతూ ఉంది. ఇక నైతిక విద్య లక్ష్యం ఇది ఎంత తక్కువ చదువుకుంటే ఇది చిన్నపిల్లగాలకు చూపెట్టకూరేది, చెడిపోతారు ఇది ఇటువంటి వార్త. అందరికీ ఆధునిక సాంకేతికత, తైవాన్ ఆర్మీ చీఫ్ దుర్మరణం, కుప్పగిలిన సైనిక హెలికాప్టర్, మరో 7 మృతి అంటూ సిఎస్ సోమేష్ను నడిపించిన ప్రజలు ఐరన్ పరిశ్రమ మూసివేయాలని వినతి. సోమేష్ కుమార్ ఉరికిచ్చిరట, రచ్చకెక్కిన మా. సో దినపత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఇక గివ్ అన్నట్టు. ఇందులో
ఇవన్నీ పేడు వార్తలు. నైతిక విలువలు నైతిక విలువలు నైతిక విలువలు నైతిక విలువలు ఇదంతా పేడు. ఇక్కడ కూడా ఈ పత్రికల సంగతి కూడా మనం ఒకసారి చెప్పాలి. ఇక్కడ నిన్న మన ఏ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రాంతంలో బీసీ సామాజిక ఐక్య కార్యాచరణ ఒక జేఏసీ పెట్టుకున్నారు. అందులో చాలా పెద్దవాళ్ళు హాజరైనారు. వాళ్ళంతా ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ చెరుకు సుధాకరు, మధు యాష్కి గౌడు ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమకారులంతా హాజరయ్యారు. హాజరయ్యి అక్కడ పెద్ద సభ నిర్వహించుకొని ఒక భవిష్యత్ కార్యాచరణ ఈ రాష్ట్రం మాది అని ఒక వాళ్ళు ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని ఒక భారీ ఉద్యమానికి తెరలేపితే ఈనాడు కానించి వార్త దాకా ఎవ్వడేయకపాయ వార్త. ఇది కథ. ఈ పేపర్లు ఎవరి పేపర్లు ఇవి? ఎవరికి వచ్చిన పేపర్లు? ఈనాడు పేపర్ చదివితే రామోజీరావు ఆస్తులు పెరుగుతాయి. సాక్షి మీద ఎంత టైం వేస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తి అంతా పెరుగుతుంది. ఇక ఆంధ్రజ్యోతి గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే చంద్రబాబుకి అంత లాభం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పత్రికలు మన పేదోళ్ళ గురించి ఏమైనా రాస్తున్నాయా, ఏమైనా చేస్తున్నాయా? ఇవాళ ఆ తల్లి సావిత్రిబాయి పూలే, తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఇవాళ. భారతదేశంలో మహిళలకు చదువు ఉండాలని చెప్పి కొట్లాడినటువంటి ఆ బిడ్డ జయంతి ఇవాళ. జనవరి 3 ఆమె పుట్టిన దినం అయితే ఒక్క పేపరోడన్న కనీసం ఇలా కల్వకుంట్ల కవిత రాజ్యసభకు పోతుందట. మళ్ళా రాజ్యసభలో ఇప్పుడున్న వెలమోలు సరిపోరు, ఇక ఈమె శల్య కోసం ఇంకొక సీటు ఇస్తారట ఖచ్చితంగా. ఈమె కల్వకుంట్ల కవిత ఇలా ఈ నమస్తే తెలంగాణలో ఇంకో పత్రికలో లేకపోతే వీళ్ళంతా ఒకసారి చూసుకోవాలి. ఈ సాక్షి పత్రిక చైర్మన్ గారు భారతి గారు ఎవరో ఉంటారు కదా, మీరు ఒకసారి చూడరి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. ఆ సావిత్రిబాయి పూలే గారు ఆమె మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించి చదువు చెప్తే ఆమెకున్నటువంటి ఆలోచన చూసి బ్రిటిష్ ప్రభుత్వాలు చట్టాలు చేసి మహిళలకు కూడా చదువుకునే హక్కులు తీసుకొస్తే ఆ హక్కుల ఆధారంగా చదువుకొని ఈ దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఈ కల్వకుంట్ల కవిత నిజామాబాద్కు మొన్నటిదాకా ఎంపీ అయింది, ఇప్పుడు రాజ్యసభకు పోబోతున్నది. ఈమె ఈ సాక్షి భారతి ఏదైతే ఉందో జగన్ గారి భార్య, ఆమె దీనికి చైర్మన్ అయింది. చదువుకుంటే సావిత్రిబాయి పూలే పుణ్యాన వీళ్ళు చైర్మన్లు రాజకీయ నాయకులు అయినటువంటి వీళ్ళు వీళ్ళకి చదివే లేకుండే ముందుగాల. అటువంటి మహనీయుడు మహనీయురాల్ని కనీసం జయంతి అన్న ఒక్క వార్త ఒక్క ముచ్చట కూడా ఎవరు రాయలే చూడరు. ఎవరి పత్రికలు ఇది? ఎవరి కోసం వచ్చినటువంటి పత్రికలు? అందుకోసమే క్యూ న్యూస్ ప్రేక్షకులకు ఒక్కసారి సావిత్రిబాయి పూలే ఏదైతే జయంతి ఉందో ఆ జయంతి సందర్భంగా ఆమె పుట్టి పెరిగి జీవించినటువంటి పూలేవాడ ఏదైతే ఉందో పూణేలో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఆమె ఇల్లు ఆ గుర్తులు ఎట్లా ఉన్నాయి ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా చూడండి.
నా నాన్న పేరు గోవిందరావు. Thank you.
సో చూసిరు కదా మిత్రులారా, ఇవి వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి కార్యక్రమాలు, అందులో ఉన్నటువంటి హిడెన్ ఎజెండాలు. ఇవి మొత్తానికి ఓటర్లను మున్సిపల్ ఎన్నికలను క్యాప్చర్ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ 3-4 నెలల నుంచే కృషి చేసింది. ఈ జిహెచ్ఎంసీ ఓట్లను ఎట్లయితే త్యాగం చేసినట్లు సిద్ధాస్తుడైనటువంటి సిఎస్ సోమేష్ కుమార్ సిద్ధాస్తుడు, దానికి హరీష్ కుమార్ ఆ రోజు ఆయన ఈయన ఇద్దరు కలిసి జిహెచ్ఎంసీ ఓట్లను ఆ తారుమారు చేసి మొత్తం వార్డుల వారిగా పని చేసుకుంటూ వచ్చారు. సేమ్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరగబోతుంది. ఇదే కేటీఆర్ చుట్టూ మంది తిరిగేటందుకు ఆ సీఎం ప్లాను. ఇక కవితను రాజ్యసభకు పంపడానికి ఇదో ప్లాను. ఇట్లా రకరకాల వార్తలు చదువుతూ ఉన్నాయి. ఇక నైతిక విలువలు మూడే ప్రధానంగా తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు చూడు. ఈ వార్తాపత్రికల ఆధారంగా నైతిక విలువలు ఈయన నుంచి నేర్చుకోవాలి, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి, కవిత రాజ్యసభకు. ఇవి పేపర్లా? అంటే ఇందులో ఇవ్వడం ఏమన్నా పేదోని ఆక్రోశం, పేదోని బాధ ఏమైనా కనిపిస్తూ ఉందా? పేదోనికి ఏమన్నా చదువులు అందుతున్నాయా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎటు పోయినాయి? ఎక్కడెక్కడ ఏం రాలేదన్న విషయం కనీసం ఈ పత్రికలు ఏమైనా కవర్ చేస్తున్నాయా? ఏమైనా పత్రికలే ఇవి. సరే, థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, మళ్ళొకసారి గుడ్ మార్నింగ్, బాయ్.